నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బుల్టిన్లో హెడ్లైన్స్. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే సమయం సీఎం కు లేదా, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్. నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలి, శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ. డిఎస్సి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి, పాఠశాల విద్యాశాఖ ప్రకటన. ప్రభుత్వం దుర్మార్గ పూరితంగా వ్యవహరిస్తోంది, విద్యార్థి నాయకుల అరెస్టుపై కేటీఆర్ ఆగ్రహం. బీఆర్ఎస్ కు బిగ్ షాక్, కాంగ్రెస్ గుటికి కార్పొరేటర్. గిల్లీ గిచ్చి రెచ్చగొట్టింది మీరే, ఫిరాయింపులపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు. మహిళాధికారితో సంబంధం అంటూ ఆరోపణలు, వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు. పరారీలో ట్రైనీ ఐఏఎస్ పూజా కేడ్కర్ కుటుంబం. సీతారామ ప్రాజెక్టు పనులు అడ్డగింత, గోదావరి జలాలను జూలూరుపాడు మండలానికి అందించాలని కోరుతూ రైతుల ఆందోళన. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై కర్ణాటకను అనుసరించే రోజు ఎంతో దూరంలో లేదు, కేటీఆర్. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించే సమయం సీఎం రేవంత్ రెడ్డికి లేదా అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రశ్నించారు. ఇవాళ హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో సీఎం మంత్రులు పాలన మరచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరుగుతూ కండువాలు కప్పుతున్నారని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిన సర్కార్ మాట తప్పిందని అన్నారు. నిరుద్యోగులు తమ సమస్యలను తీర్చాలని నిరసన చేపడితే సెక్రటేరియట్, ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ పోలీసుల బలగాలను మోహరించారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిరుద్యోగుల దగ్గరకు వెళ్లారని, ఇప్పుడు వాళ్ళను ఉగ్రవాదులను చూసినట్లు చూస్తున్నారని ఆరోపించారు. నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలి మూడోసారి నియమితులయ్యారు. ఓలీ, అతని మంత్రివర్గం సోమవారం ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ పోస్టు పెట్టారు. నేపాల్ ప్రధానమంత్రిగా నియమితులైన ఓలీకి అభినందనలు తెలిపారు. రెండు దేశాల మధ్య స్నేహ బంధాలను మరింత బలోపేతం చేయడం, సమష్టి ప్రయోజనాలను కాపాడుకోవడానికి పరస్పర సహకారంతో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్లైన్ విధానంలో డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హాల్ టికెట్లు త్వరగా డౌన్లోడ్ చేసుకోవాలని అభ్యర్థులను ప్రభుత్వం కోరింది. ఈ నెల 11వ తేదీ నుంచి ఆన్లైన్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపిందే. ఇప్పటి వరకు డౌన్లోడ్ చేసుకోని వారు అధికారిక వెబ్సైట్ schooledu.telangana.gov.in నుంచి తీసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు. తమ డిమాండ్ల సాధన కోసం నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం దుర్మార్గ పూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వారి సమస్యలను సానుకూల దృక్పథంతో నెరవేర్చాల్సింది పోయి నిర్బంధం పెడుతూ అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల డిమాండ్ల కోసం సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించిన రాజారాం యాదవ్ సహా ఇతర విద్యార్థి నాయకులను అరెస్టు చేయటాన్ని కేటీఆర్ ఖండించారు. రాజారాం యాదవ్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీర్జాతిగూడ బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలిందే. 10వ డివిజన్ కార్పొరేటర్ బండి రమ్య, సతీష్ గౌడ్ కాంగ్రెస్ గుటికి చేరారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పీర్జాతిగూడ కాంగ్రెస్ అధ్యక్షులు తుంగతుర్తి రవి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. కరీంనగర్లో మీడియాతో మంత్రి పొన్నం మాట్లాడారు. ప్రభుత్వాన్ని కూలదోస్తామంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ పొన్నం ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని కాపాడుతామంటూ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి మీ ప్రభుత్వాన్ని కూలగొడతామంటే వేరే పార్టీల నుంచి వచ్చే ఎమ్మెల్యేలను తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వాన్ని గిల్లిగిచ్చి రెచ్చగొట్టింది వాళ్లే అని పొన్నం అన్నారు. రాజకీయ పునరేకీకరణ పేరుతో ఆనాడు కేసీఆర్ చేసింది ఏంటని ప్రశ్నించారు. నాడు మీరు చేసింది కరెక్ట్ అయితే ఇప్పుడు మేము చేస్తుంది కూడా సబబు అన్నారు. మేముగా డిసెంబర్ 3 నాడు ఎన్నికైనాం. ఒకవేళ డిసెంబర్ 3 నుంచే మెంగిన కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు తప్ప ఇంకొకరు మిగిలేదు కాదు. కానీ మాకు అటువంటి ఆలోచన లేకుండే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాలనే ఆలోచన మాకు వ్యతిరేకం. కానీ రాజనీతిలో భాగంగా బీజేపీ, టీఆర్ఎస్ కలిపి మీరే ప్రత్యక్ష సాక్షులు, ప్రజలు ప్రత్యక్ష సాక్షులు. ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాం,
ఈ ప్రభుత్వం నిలవదు, ప్రభుత్వాన్ని విడగొడతాం చెడగొడతాం అని చెప్తే మేమేం ప్రజలతో ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా ప్రభుత్వంగా ప్రభుత్వాన్ని నడుపుకునేటువంటి సామర్థ్యం గల శక్తి గల వాళ్ళంగా ప్రభుత్వాన్ని నిలబెడతామని వస్తున్నటువంటి శాసనసభ్యులు తీసుకుంటున్నాం. నీతి తప్పుతలేం, నీతి మీరు తప్పిర్రు. ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలగొడతా అన్నది మీరు, ప్రభుత్వం నిలవదని చెప్పింది మీరు, ప్రభుత్వాన్ని కాపాడతామని వస్తున్న శాసనసభ్యులు వాళ్ళు. అర్థం చేసుకోవాలి, ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకోండి. మేము ఎప్పుడన్నా డిసెంబర్ 3 తర్వాత మేము ఎవరైనా శాసనసభ్యుని తీసుకోవడానికి ఎక్కడన్నా ప్రొవోక్ చేసినామా? గిచ్చి రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని కూలగొడతామని భయపెట్టి చీల్చే ప్రయత్నం చేసి నెగోషియేషన్ చేసి ఇలా మళ్ళీ మీరు మాట్లాడుతారు రాజనీతి నీతి నీతి బాహ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవడు నీతి, ఎవడు రాజనీతి? మీరే కదా ప్రభుత్వాన్ని కూలగొడతా అన్నది. ప్రభుత్వాన్ని కాపాడతామని చెప్పి వస్తున్నట్టు వాళ్ళు జాయిన్ చేసుకునే బాధ్యత మాకు ప్రభుత్వం సామర్థ్యంగా 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన తీర్పుతో కాపాడుకునేటువంటి బాధ్యత మాకు లేదా? అరే వాళ్ళు వందానని, వాళ్ళు వందానని నేను అడుగుతున్నా ముందుగా, అసలు మేము జాయిన్ చేసుకోవడానికి మేము బేసిక్గా ప్రిపేర్ లేం, కానీ మా ప్రభుత్వం కూలగొడతా అంటుంటే ఎవరికి కూలగొట్టేటువంటి సాధ్యం లేకుండా చేసుకునేటువంటి బాధ్యత మాకుందా లేదా? అరే ఆస్తులు నిన్న చెప్పిన ముఖ్యమంత్రి గారు ఏకే మల్లేశ్వరికి ఏం తక్కువ ఉన్నది, ఎవరికి ఏం తక్కువ ఉన్నది? ఆస్తుల కోసం ఆనాడు మీరు చెప్తున్నామో ఒక నీతి, మేము చెప్తే ఒక నీతి. ఆనాడు మీరు రాజకీయ పునరేకీకరణ, లేకపోతే రాజకీయాల్లో ఇంకో మాట మీరు ఒక లాంగ్వేజ్ డిక్షనరీలో మీరు ఒక చెప్పారు, మేము చెప్తా ఉన్నాం మా ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి వస్తున్నామని. ఆనాడు మీరు చెప్పిన తప్ప అయితే ఎవరు తప్పనుకోండి, మాకేం బాధలే. కానీ మా ప్రభుత్వం ఎటువంటి ప్రలోభాలు లేకుండా ప్రభుత్వాన్ని నిలబెట్టాలి. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా ఎన్నికైంది, ప్రజాపాలన జరుగుతోంది, గతంలో మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కలిసి అవకాశం లేకుండా నియంతృత్వంగా నడిచింది. ఇవాళ ప్రజాస్వామిక ప్రభుత్వం నడుస్తుంది, ప్రజలు కూడా మంత్రులను కలవగలిగే, ముఖ్యమంత్రిని కలవగలిగే, అధికారులను కలవగలిగే, విన్నవించుకునే విధంగా ఒక వ్యవస్థ నడుస్తూ ఉన్నప్పుడు ఆ శాసనసభ్యులు గెలిచిన తర్వాత కూడా పోయి కలిస్తే కలవలేనటువంటి పరిస్థితుల్లో అవమానం ఎదుర్కోలేక ఇక్కడికి వస్తూ ఉన్నారు. మహిళా అధికారితో సంబంధం ఉందంటూ తనపై వచ్చిన ఆరోపణలపై వైసీపీ ఎంపీ విజయ్ సాయిరెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. ఏపీలోని కొత్త ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడుతోందన్నారు. వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని, కూటమి ప్రభుత్వం రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్లాన్ ప్రకారమే తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని విజయ్ సాయిరెడ్డి సీరియస్ అయ్యారు. తన ప్రతిష్టలు దిగజార్చే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అంటూ వార్నింగ్ ఇచ్చారు. మధ్యంతర ఎన్నికలు వచ్చినా, 5 ఏళ్లకు ఎన్నికలు వచ్చినా వైసీపీ గెలవడం ఖాయమన్నారు. ఏదో వచ్చి నేను భయపెట్టేస్తాను, నేను కొట్టేస్తాను చంపేస్తాను అని ఈ రకంగా భయపెడితే తాటాకు చప్పుళ్ళకు భయపడేటటువంటి వాడిని కాదు అని నేను చెప్తా ఉన్నా, పత్రికాముఖంగా చెప్తా ఉన్నా, వీడికే చెప్తా ఉన్నా. నువ్వు టైం చెప్పరా, నేను వస్తా, లేదా నువ్వు మా ఇంటికి వచ్చి వాడు విజయసాయిరెడ్డి గారు ఎక్కడ అన్నావు కదా, నువ్వే చెప్పు, మీ ఇంటి అడ్రస్ చెప్పు, నేను వస్తా చూసుకుందామని అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. నేను దీన్ని బట్టి ఒకటే అర్థం చేసుకోవాలి, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ కూటమి అధికారంలో ఉన్నా, మేము ప్రతిపక్షంలో ఉన్నా, భయపడే ప్రసక్తి లేదు. మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది, మధ్యంతర ఎన్నికలు కానీ వస్తే మళ్ళీ కూడా అధికారంలోకి వస్తుంది. ఎవరైతే తోక ఆడిస్తున్నారో ఆ తోక ఆడిచ్చే వాళ్ళందరినీ తిరిగి కత్తిరిస్తామని నేను పత్రికాముఖంగా చెప్తా ఉన్నా. ఒక ఆడబిడ్డని, ఒక ఆదివాసీ బిడ్డని బజారుకి ఇచ్చి నా వ్యక్తిత్వం మీద, నా ఎదుగుదల మీద, ఒక పేదలకి సేవ చేయాలి, ప్రజాసేవ చేయాలి అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి నా మీద కుట్రబన్నీ ఈ యొక్క వ్యక్తి, ఈ వంశీకృష్ణ అనేటటువంటి వ్యక్తిని ఎటువంటి పరిస్థితుల్లో వదిలేదే లేదు అని నేను నిఖరాఖండిగా చెప్తా ఉన్నా. వీటన్నిటికీ మించి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ పార్లమెంటులో సోషల్ మీడియాని ఇటు ఈ యొక్క వెధవలు ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులుగా, వీళ్ళని శిక్షించేటటువంటి బిల్లును ఒకటి ప్రవేశపెట్టాలన్నటువంటి ఆకాంక్ష కూడా నాకు ఉంది అని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా కేడ్కర్ కుటుంబం పరారీలో ఉంది. రైతును బెదిరించినందుకు పూజా తల్లిదండ్రులు సహా 7 గురిపై
కేసు నమోదైంది. అయితే పూజా కుటుంబం పరారీలో ఉందని పూణే రూరల్ ఎస్పీ పంకజ్ దేశ్ముఖ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ, నిందితులు పరారీలో ఉన్నారు, వారిని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ వారి ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయి, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం కానీ అందుబాటులో లేరని తెలిపారు. పూజా తల్లిదండ్రుల కోసం పోలీసు బృందాలు కాలిస్తున్నాయని వివరించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను జూలూరుపాడు మండలానికి అందించాలని కోరుతూ సోమవారం అఖిల పక్షం రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కలిసి జలదోపిడీకి పాల్పడి గోదావరి జలాలు ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తున్నారని ఆరోపించారు. రీడిజైన్ పనులను తక్షణమే నిలుపుదల చేసి పాత డిజైన్ ప్రకారం పనులను చేపట్టి గోదావరి జలాలను జూలూరుపాడు మండలంతో పాటు భద్రాద్రి జిల్లాలోని రైతులకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చంద్ర నరేంద్ర కుమార్, జాటూద్ కృష్ణ, ఎస్కే ఉమర్, గుండెపిన్ని వెంకటేశ్వర్లు, యాస నరేష్, బానోత్ ధర్మ తదితరులు పాల్గొన్నారు. కర్ణాటకలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు ప్రతిపాదనపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. ఎక్స్ వేదికగా ఆయన పోస్టు చేశారు. ఏదైనా ఉచితంగా ఇస్తామంటున్నారంటే మరో ఆలోచనతో తీసుకెళ్తున్నట్లేనని తెలిపారు. ఉచితంగా ఇస్తామన్నారంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. బస్సు ఛార్జీల పెంపుపై కర్ణాటకను తెలంగాణ అనుసరించే రోజు ఎంతో దూరంలో లేదని పేర్కొన్నారు. కర్ణాటకలో బస్సు టికెట్ ఛార్జీల్ని పెంచేందుకు కేఎస్ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ బస్సుల్లో ఛార్జీల పెంపు అనివార్యమని కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ చైర్మన్ ఎస్ఆర్ శ్రీనివాస్ ఇటీవల తెలిపారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.